హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ సూలాగ్స్. మేమైతే తిరుపతి నుండి ఇంకా శ్రీకాళహస్తి అయితే వెళ్తున్నాం అన్నమాట. బస్సు కూడా ఎక్కేసాం అండ్ అక్కడైతే దిగేసాం అన్నమాట. 3:00 అయితే దిగాం శ్రీకాళహస్తిలో. అక్కడ నుండి ఇంకా ఆటో ఎక్కుదాం అనుకుంటున్నాం, ఎందుకంటే మాకు లగేజ్ ఎక్కువ ఉందన్నమాట దగ్గరే. కాకపోతే లగేజ్ మోసుకొని ఆ ఎండలో అయితే నడలే మనసుకొని ఇంకా ఆటో అయితే బుక్ చేస్తాం. అండ్ మీరు ఏం చేస్తారంటే, ఈ ఎంట్రన్స్లోనే ఫ్రీ లాకర్స్ ఉంటాయి, అక్కడైతే ఇచ్చుకోండి. మాకైతే ఆటో అతనైతే ఇంకా పే చేసే లాకర్స్ దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళాడనమాట. సో అక్కడైతే పే చేయాల్సి వస్తుంది. అండ్ ముందరైతే ఫ్రీ లాకర్స్ ఉన్నాయి, ఎవరైనా సరే శ్రీకాళహస్తి వెళ్తే ఎంట్రన్స్లోనే బ్యాగ్స్ అవన్నీ అయితే పెట్టేసుకోండి. అండ్ మా దర్శనం అదంతా అయితే అయిపోయిందనమాట. అండ్ బ్యాగులు అవన్నీ కూడా మా ఎవరి వాళ్ళు సర్దేసుకున్నాం. ఫస్ట్ ఏం చేసామంటే అన్నీ కూడా ఒక 4 బ్యాగ్స్లో చేసామన్నమాట. ఆ తర్వాత అయితే ఎవరి బ్యాగ్ వాళ్ళు అయితే పెట్టేసుకున్నాం. అండ్ మా దర్శనాలు అన్నీ అయిపోయాక అండ్ మా అంకుల్ అక్కడికి వెళ్ళారు మమ్మల్ని వెతకడం కోసం. మేమైతే మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. వచ్చేసిన తర్వాత ఇంకా అప్పటికి మా అంకుల్ అయితే ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత అప్పుడు మేము టిఫిన్స్ తీసుకొని ఇంకా శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్లో తిందాం అనుకుని టిఫిన్స్ అయితే పార్సిల్ చేయడం కోసం వెళ్తున్నాం అన్నమాట. టిఫిన్స్ అయితే పార్సిల్ చేసేసుకుని ఇంకా అక్కడ అయితే ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. మేము ఎక్కువ మంది ఉండడం వల్ల బుకింగ్కి ఎంతోమంది అడుగుతున్నారు, బట్ మాకు బుకింగ్ వద్దు, మామూలుగా టికెట్స్ ద్వారా ఇది కావాలి అనుకుని మా ఆంటీ వాళ్ళు అయితే వెయిట్ చేస్తున్నారు అన్నమాట. అండ్ ఆకలి చాలా చిన్న స్టేషన్ అన్నమాట. యాక్చువల్లీ మేము తిరుపతిలో ఎక్కాల్సి ఉంది, బట్ శ్రీకాళహస్తి శ్రీకాళహస్తిలో అయితే మేము ట్రైన్ అయితే ఎక్కుతామన్నమాట. మా ట్రైన్ అయితే 9:15 వస్తుంది అన్నమాట. ఇక్కడైతే మేము వెయిట్ చేస్తాం, తినేసి అప్పుడు ట్రైన్ ఎక్కుతాం. బయట తినేస్తాం, ఇంకా పీక్ పోయినాం కదా, పడుకుని పోతాం ఇంకా ట్రైన్ ఎక్కగానే. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఏంటి అనేసుకొని అయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోద్దు. ఇప్పుడైతే మేము తిరుపతిలో ఎక్కవలసిన ట్రైన్ అయితే శ్రీకాళహస్తిలో ఎక్కుతున్నాం అన్నమాట. అండ్ మేమైతే శ్రీకాళహస్తి నుండి అయితే మా వైజాగ్ కూడా వచ్చేసామన్నమాట. వచ్చేసిన తర్వాత బాగా రెస్ట్ తీసుకుని ఇంకా సింహాచలం అయితే వెళ్ళాలంట తిరుపతి నుండి వచ్చాక. సో అందుకోసం సింహాచలం అయితే వెళ్తున్నాం అన్నమాట, నేను, వంశీ, ఆంటీ అండ్ అంకుల్. అండ్ సింహాచలం కూడా వచ్చేసాం, కొండపైకి అయితే బస్సు అయితే ఎక్కేసామన్నమాట. మళ్ళీ ఎప్పుడో మేము వెళ్ళాలి కదా, సో ఎప్పుడో వెళ్ళడం ఎందుకు మాతో పాటు వచ్చేసాయండి అనుకుని అయితే మా ఆంటీ వాళ్ళు అన్నారు. సో అందుకోసం అందరం కలిపి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. టికెట్స్ అవన్నీ అయితే కిందనే ఇస్తారనమాట, ఎవరైనా దర్శనం టికెట్స్ తీసుకోవాలనుకుంటే. మేమైతే ఫ్రీ దర్శనంకి వెళ్దాం అనుకున్నాం, బట్ చాలా అంటే చాలా ఖాళీగా ఉందన్నమాట అక్కడ దర్శనంకి. మేము వెళ్ళేసరికి 5:36 అయిపోయింది, బట్ ఎంత ఖాళీగా ఉందంటే అంత ఖాళీగా ఉంది. ఒక 1.5 గంట వరకు ఆ దేవుని అలా చూసుకుని ఉండిపోయామన్నమాట. అండ్ నేను వంశీ అయితే మొబైల్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. మొబైల్ ఇచ్చేసి ఇంకా లోపలికి అయితే దర్శనంకి వెళ్తాం, ఎందుకంటే లోపలికి మొబైల్ అలౌ లేదు కదా. సో అందుకోసమని ఇప్పుడైతే మేము సింహాచలం అయితే వచ్చాం, దర్శనం కూడా అయిపోయింది అన్నమాట. వెళ్ళిపోతున్నాం, మొబైల్ తీసుకున్నాం, బట్ ఎక్కువ కవర్ చేయలేదు, కొంచెమే కవర్ చేసామన్నమాట. అండ్ మీరైతే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోదు, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోదు. అండ్ దర్శనం అదంతా అయితే అయిపోయింది అనమాట. అండ్ ఈవినింగ్ రిటర్న్ కూడా అయిపోతున్నాం, దర్శనం అయ్యాక బస్సు కూడా ఎక్కేసాం అన్నమాట. అండ్ మా హనుమంత వాకలో అయితే దిగేసాం ఓల్డ్ డైరీ ఫామ్లో.
అక్కడ నుండి అయితే నడుస్తున్నాం అనమాట హనుమంత్ వాక్ నుండి. అండ్ తిరుపతి నుండి ఏ ఏ సామాన్లు తెచ్చామో దేవుడి నుండి అవన్నీ అయితే దేవుడి మొదలు పెట్టేసి దీపం అయితే పెట్టామన్నమాట. అండ్ తిరుపతి నుండి వచ్చాక ప్రసాదం అదంతా అయితే దీపం దగ్గర పెడతారు కదా, సో ఆ విధంగా. అండ్ మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో ఏంటి అనుకుని అయితే కామెంట్ చేయండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నా వీడియోని లాస్ట్ వరకు అయితే అందరూ చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ నాకైతే సపోర్ట్ ఇవ్వండి ఏమనుకోకుండా. అండ్ మీ సపోర్ట్ ద్వారా నా ఛానల్ హైప్లోకి వెళ్ళాలని అయితే కోరుకుంటున్నాను ఆ తిరుపతి దేవుడి దయ వల్ల. అండ్ బాయ్ బాయ్.